చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ మరియు కరోనా వ్యాధి పరీక్షలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు 20 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా వ్యాక్సిన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారికి వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని డాక్టర్ శ్రావణి తెలిపారు. చిన్నశంకరంపేట మండలంలోని చందంపేట గ్రామంలో కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వేలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని, కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి శ్రావణితో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. స్మార్ట్ ఫోన్ లో కోవిడ్ యాప్ ఉంటుంది, లేదా ఆరోగ్య సేతు యాప్ ఉంటుంది, దాని ద్వారా 2 యాప్స్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని వస్తేనే బెనిఫిషరీకి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ డోస్ అయినా కూడా సెకండ్ డోస్ అయినా కూడా బెనిఫిషరీస్ తప్పకుండా స్లాట్ బుక్ చేసుకొని వస్తేనే మనకు వ్యాక్సినేషన్ సెంటర్లో వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. 35 సంవత్సరాల పైన వాళ్ళందరూ ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి, అందరూ సహకరించేలా కోరుతున్నాను. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటివరకు ఇక్కడ కూడా రాలేదు. ఇక్కడ మన మండలంలో కూడా ఇప్పటివరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ మైనర్ కూడా ఇటువంటివి నోటిఫై అవ్వలేదు. సో ఎటువంటి భయం లేదు. అందరూ 45 ఇయర్స్ అప్పుడు 45 సంవత్సరాల పైన వాళ్ళందరూ వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళకి చాలా సేఫ్, చాలా మంచి పనిచేస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా ఇది మన కోవిడ్ నిబంధనలు ఇవన్నీ పాటించాలి. మాస్క్ పెట్టుకోవడము, సామాజిక దూరం అలానే పాటించడము, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడము, ఇలాంటివన్నీ కంటిన్యూ చేయాలి.